తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేస్తుందని, ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నడుపుతున్నారని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి తెలిపారు. కేవలం మంత్రి పదవి కోసం ఇలాంటి అసత్యపు ఆరోపణలు చేయడం దుర్మార్గమని, ఇప్పుడేమో ఇక్కడికి వచ్చి నీతులు మాట్లాడడం సిగ్గుచేటని మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు. ఆత్మకూరు అభివృద్ది గురించి మాట్లాడే దమ్ముంటే ఫేస్ టు ఫేస్ డిబేట్ కి రండి, టాపిక్ ప్లేస్ టైం కూడా మీరే డిసైడ్ చేయాలంటూ ఆనంకు విక్రమరెడ్డి తనదైన శైలిలో సవాల్ విసిరారు. నెల్లూరులోని మేకపాటి క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మీరు 2009 నుంచి 2014 దాకా ఒక ఎమ్మెల్యే ఆత్మకూరు ఎమ్మెల్యేగా ఎన్నికై ఒక మంత్రిగా ఉండి మన స్టేట్ డివైడ్ అయ్యేటప్పుడు మీరు ఎందుకు ఆపలేదు? స్టేట్ డివిజన్ అయ్యేటప్పుడు మీరు ఎందుకు సపోర్ట్ ఇవ్వలేదు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్? 5 సంవత్సరాలు మీరు మినిస్టర్గా ఉండి ఒక మంచి పొజిషన్లో ఉండి 5 కోట్లు ప్రజలకి అన్యాయం జరుగుతూ ఉంటే ఆ రోజు మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? లాస్ట్ 1 సెకండ్ ముందన్న రిజైన్ ఎందుకు చేయలేదు? మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ దానికోసం కూడా పోట్లాడలేదు. ఆ రోజు ఇన్ని మంది 5 కోట్ల మంది అన్యాయం జరుగుతుంటే మీరు గమనుండి ఓన్లీ ఒక మంత్రి పదవి కోసం ఆ రోజు 5 కోట్ల మందిని మోసం చేసి మళ్ళీ ఈరోజు ఆత్మకూరుకు వచ్చి ఆత్మకూరు అభివృద్ధి అంతా ఆయన చేసినట్టు ఆయనకి మంచి ఎథిక్స్ ఉన్నట్టు మిగతా వాళ్ళందరూ ఇక్కడ ఆయన మళ్ళీ నమ్మాలని చెప్పి స్పీచ్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇంకా 2-3 ఐటమ్స్ చెప్పారన్నమాట. మీరు అందరు కొంచెం గమనిస్తే ఫస్ట్ వచ్చి ఆయన 2 రోడ్లు ఇక్కడ పూర్తి చేశారు. ఆ 2 రోడ్లు చూస్తే నేషనల్ హైవేస్, అవి నార్మల్గా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కంప్లీట్ చేస్తుంది, ఆయన చేశారని చెప్పి చెప్పడం జరిగింది. 2, హై లెవెల్ కెనాల్ గురించి కూడా మాట్లాడారు. హై లెవెల్ కెనాల్ మీకు అందరికీ కొంచెం గుర్తు చేసుకుంటే 2009 మేనిఫెస్టోలో రాజమోహన్ రెడ్డి గారు అప్పుడు టైంలో నరసరావు టిక్కెట్ ఎంపీగా ఉంటూ వెలుగుండ ప్రాజెక్ట్ జరిగి మన స్టేట్ని ఏ విధంగా నాశనం చేశారో ఇప్పుడు కూడా 10 సంవత్సరాలైంది. 10 సంవత్సరాలైనా కానీ మనకి ఆ రెవెన్యూ డెఫిషిట్ పెట్టుకొని ఒక స్టేట్ని నడుపుతూ ఉన్నామంటే ఎంత ఈ గ్రేవ్ ఇంజస్టిస్ జరిగేటప్పుడు మీరు ఒక మంత్రి పదవి కోసం అసలు దాన్ని అడ్డుకోలేదు, సపోర్ట్ లేదు, మళ్ళీ ఈరోజు ఇక్కడికి వచ్చి నీతులు మాట్లాడుతూ ఉన్నారు. అందుకు దయచేసి మళ్ళీ ఆత్మకూరు గురించి మాట్లాడాలంటే మీ ద్వారా మళ్ళీ చెప్తున్నా, ఏ టాపిక్ అయినా డిసైడ్ చేయండి, టైం డిసైడ్ చేయండి, లొకేషన్ డిసైడ్ చేయండి, ఫేస్ టు ఫేస్ డిబేట్కి రండి. ఇక్కడ అభివృద్ధి కోసం కానీ ఇక్కడ జరిగే డెవలప్మెంట్ వర్క్స్ కానీ మన ప్రభుత్వం చేసే కార్యక్రమాలు కానీ ఎక్కడో మైక్ ఇచ్చారని చెప్పేసి 2 మాటలు మాట్లాడేసి హడావడి చేసి వెళ్ళిపోవడం కాదు. ఆత్మకూరు గురించి నిజంగా తెలుసుకోవాలంటే లోకేష్ గారు మీరు ఆత్మకూరు టౌన్కి రండి, మీరు స్వయంగా చూడండి ఏమేమి జరుగుతున్నాయనేది. ఎవరో స్క్రిప్ట్ ఇచ్చారని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి దాని తర్వాత డైలాగులు కూడా ఏదో సినిమా డైలాగులు కాపీ కొట్టి స్క్రిప్ట్ కాపీ కొట్టారు, డైలాగులు కాపీ కొడతా ఉన్నారు. కొంచెం మీ ఒరిజినాలిటీ చూపించుకోండి. మీరు సొంతంగా యువగలం అని చెప్పేసి యూత్ వాయిస్ అని చెప్పేసి పెడితే దానికి కరెక్ట్గా మీ ఐడియా ఏంటి, మీరేం చేయబోతున్నారు, ముందు ఏం తప్పులు చేశారు, ఇప్పుడు ఏ విధంగా సదురుదిద్దుకుంటున్నారు. ప్రజలైతే అవి నమ్ముతారు. అయ్యేం మాట్లాడకుండా మా సీఎంని మీద బురద చల్లడం, ఇప్పుడు దాకా చేసిన కార్యక్రమాల గురించి 4 సంవత్సరాలు చెప్పడమే కదా మన శ్రీలంక అయిపోయినామని, స్టేట్ నాశనం అయిపోయిందని,
అసలు మన యూత్కి భవిష్యత్తు లేదని ఇన్ని ఇన్ని చెప్తూ. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో March 9th నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లో, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్ మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబాసూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్. సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హై హైగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.